హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఊరు వచ్చామని చెప్పేసి మా వదిన చూడండి మినప్పప్పు రుబ్బుతుంది. ఎందుకంటే వర్షం వచ్చి చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, వర్షం వచ్చేసి మొత్తం పవర్ మొత్తం కట్ అయిపోయింది విలేజ్లో. సో చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. చూడండి ఇలా రుబ్బుకుంటాము మేము. ఇలా చేయడం వల్ల మంచి ఎక్సర్సైజ్ కూడా, అందరూ మంచిగా ఇంట్లోనే రుబ్బుకోండి. నాకు కూడా రుబ్బడం వచ్చు కానీ మరీ అంత ఎక్కువ కాదు, కాస్త తక్కువ. మా కోడలేమో లైట్ పడుతుంది, ఇలా కూర్చొని రుబ్బుతున్నాము. చెమటలు కారిపోతా నేను చూడండి. మా గగన్ గారు ఫేస్కి పెట్టరా, ఇంట్లో కరెంటు కూడా లేదని చూడండి మా గగన్ గారు పాపం. మొత్తం చెమట వచ్చేస్తుందమ్మా అని అంటాడు. చూడండి ఈ విధంగా రుబ్బుకుంటే కానీ ఆ పప్పు నలగదు. కానీ రోట్లో వేసుకొని రుబ్బుకొని చేసుకునే గారెలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవిని చూపెట్టి చేతి కానీ. ఈ పిల్లలు చూడారా, సో చేతిగా 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 అని చూపెట్టు, చేతిగా లైట్ ఫోకస్ పెట్టరా సౌజ, చూపెట్టు. అసలైన పెద్ద దొంగేడు ఈ విలేజ్లోనే, తోగల వలస గ్రామం ఇది. మా చేతిగాడు మా అల్లుడు, చిన్న అల్లుడు, అందరికన్నా చిన్న అల్లుడు మా అబ్బాయి, మా గగను, మా కోడలు. ఈ విధంగా ఉంటుంది చూడండి, ఎలా చెమటలు గారిపోయినాయో మాకు.